మీ కెరియర్లో స్టార్టింగ్ హైదరాబాద్కి వచ్చినాక మీరు పడ్డ ఇబ్బందులు ఏంటి, అంటే పర్సనల్గా మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? యాక్చువల్లీ కంప్లీట్ 10th క్లాస్ వరకు ఊర్లోనే చదువుకున్నాను. 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ హైదరాబాద్, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బీటెక్ హైదరాబాద్లోనే. బీటెక్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నేను, అంటే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్. ఫ్రెండ్స్తోని రూమ్లో ఉండేవాళ్ళం అనమాట, బ్యాచిలర్ రూమ్స్, నేను నా స్కూల్మేట్స్ ఫ్రెండ్స్ అందరం ఉండేవాళ్ళం. సో ఒకరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది ప్రతి ఒక్కరు జరుగుతుంది, బట్ ఆ ఇన్సిడెంట్ నుండి నేను మారాల్సి వచ్చింది. చాలా వరకు నా మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకున్నాం. ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ ఉండాను, ఫస్ట్ ఇయర్ వరకు ఫుల్ బ్యాక్లాగ్స్ ఫుల్ ఎంజాయ్ చేశాను. బట్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్లో మా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి రూమ్లో ఉన్నాం. రూమ్లో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే పాకెట్ మనీ లేదు, ఉన్న మనీ అంతా రెంట్ పే చేసేసాం. సో పాకెట్ మనీ లేదు, ఫుడ్కి అసలు రైస్ బ్యాగ్ అయిపోయింది, ఫుడ్ లేదు. ఆ సిచ్యువేషన్లో మా ఫ్రెండ్ నేను ఏం చేశానంటే రూమ్లో ఉన్న పాత బుక్స్, ఫస్ట్ ఇయర్ బుక్స్ ఏవైతే ఉంటాయో ఆ బుక్స్ ఆ న్యూస్ పేపర్స్ తీసుకొని వెళ్ళి అమ్మేసాం. అంబేసం మాకు ఒక 20 రూపీస్ ఏమో వచ్చింది, 20-25 రూపీస్ వచ్చింది. ఇమీడియట్గా 25 రూపీస్ తీసుకెళ్ళి 25 రూపీస్ తీసుకెళ్ళి కిరాణా షాప్కి వెళ్ళి దొడ్డు బియ్యం ఉంటుంది కదా, 5 రూపీస్ కేజీ, 5 రూపీస్ కేజీ బియ్యం తీసుకున్నాం. 2 కేజీస్ వచ్చాయి. తీసుకొని అది రైస్ కుక్కర్లో పెట్టేసిన తర్వాత అది రైస్ లాగా అవ్వలేదు, కంప్లీట్గా ఉప్మా ఎలా అవుతుందో అలా అయిపోయింది రైస్. సో అయినా కూడా మళ్ళీ కర్రీ పాయింట్స్ అనేది లేదు, కర్రీస్ ఏం లేదు, పేమెంట్ లేదు, అసలు మా దగ్గర బడ్జెట్ లేదు, ఓన్లీ 20 రూపీస్, 10 రూపీస్ 2 కేజీస్ రైస్ తెచ్చుకుని ఇంకా 10 రూపీస్ సేఫ్గా దాచిపెట్టుకున్నాం. బట్ ఏం తిన్నామంటే కారం, మిర్చి పౌడర్, సాల్ట్, ఆయిల్ వేసేసుకుని మిక్స్ చేసుకొని 3 డేస్ కంటిన్యూ అదే తిన్నాం, 3 డేస్. ఆ సిచ్యువేషన్ చాలామందికి జరుగుతుంది లైఫ్లో, అంటే ఇప్పుడు నాకు ఒక్కరికే జరిగింది అన్నది కాదు, అందరికీ జరుగుతుంది చాలామంది బ్యాచిలర్స్కి. బట్ ఆ సిచ్యువేషన్ నుండి నేను ఏమనుకున్నా అంటే యాక్చువల్లీ అప్పుడు ఇంట్లో పేమెంట్ అడుగుతిస్తారు, ఇలా పాకెట్ మనీ అయిపోయింది మమ్మీ డాడీ పంపించు అంటే పంపిస్తారు. బట్ అంటిల్ 16 ఇయర్స్ 17 ఇయర్స్ అయిపోయాయి లైఫ్లో, ఇంకా స్టిల్ పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వాలా అని ఒక చిన్న థాట్ మా ఫ్రెండ్కి నాకు ఇద్దరికి వచ్చింది అనమాట. ఇంకెందుకు అడగాలి, మన దగ్గర ఏదైతే ఉందో దాంతో అడ్జస్ట్ అవుదాం. సో ఒక ఫైర్ అనేది మనకి రావాలి, ఎందుకంటే మనకంటూ మన ఫైర్ క్రియేట్ చేసుకోవాలి. అంటే అడుగుతిస్తారు పేమెంట్, ఫ్రెండ్స్ని అడిగినా అప్పులు ఇస్తారు, అగో 1000 రూపీస్ పంపించిన అంటే పంపిస్తారు. అయినా కూడా మేము అడగలేదు ఇంట్లో పేరెంట్స్ని, బికాస్ మాకంటే ఆ వాల్యూ తెలియాలి. ఫస్ట్ థింగ్ మాకు ఆ వాల్యూ తెలియాలి, ఆ రైస్ తింటున్నప్పుడు గొంతులో గుచ్చుకుంటుంది అనమాట. ఇంకా అటు విడవలేము, ఇటు హ్యాపీగా ఉండలేము. ఆ సిచ్యువేషన్లో 3 డేస్ అట్లే ఉన్నాం. ఉండే ఆ రోజు మాకు మనీ వాల్యూ ఏంటో అర్థమైంది, మనీ వాల్యూ ఏంటో అర్థమైంది, ఆ రోజు పేరెంట్స్ వాల్యూస్ ఏంటో అర్థమైంది. ఒక్కరోజు కూడా మన పేరెంట్స్ దగ్గర నుండి 1 రూపీ తీసుకోకపోతే ఈరోజు మనం బతకలేము 100%. ఆ రోజు మాకు మనీ వాల్యూ అనేది కంప్లీట్గా అర్థమైపోయింది. ఆ రోజు నుండి మా మైండ్ సెట్ చేంజ్ చేసుకోవడానికి ట్రై చేశాను. మా మైండ్ సెట్ ఎలా అంటే నెక్స్ట్ టైం నుండి మనీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాం. ఆ నెక్స్ట్ టైం నుండి ప్రతి మేమే ఓన్గా ఇంకా ఇన్ని రోజులు పేరెంట్స్ మీద ఇంకా డిపెండ్ అవ్వద్దు, ఏదైనా పార్ట్ టైం జాబ్ జాబ్ అనేది చేయాలి, అట్లీస్ట్ ఏదైనా ఒకటి సంపాదించుకోవాలి, మనకంటే ఓన్గా క్రియేట్ చేసుకోవాలన్నట్టు ఆ రోజు నా మైండ్ సెట్ చేంజ్ అయింది. ఆ రోజు తర్వాతనే నీ ఫీల్కి రావడం జరిగింది. ఇప్పుడు మా ఫ్రెండ్ ఎవరైతే ఫ్రెండ్ ఉన్నాడో ఆ పర్సన్ కూడా మంచి పొజిషన్లో ఉన్నాడు ఇప్పుడు. సో నార్మల్గా అంటే రెగ్యులర్గా అంటే మీరు చేసే వర్క్ ఇదేనా, ఇంకా మీరు కూడా ఇంకా ట్రైనింగ్ ఇస్తుంటారు వేరే దగ్గర? యా 100%. నేను ట్రైనింగ్స్ స్కూల్ వాళ్ళకి వచ్చేసి మెంటల్ అవేర్నెస్ మీద ప్రోగ్రామ్ చేస్తుంటారు 6th to 10th వాళ్ళకి. అండ్ ఇంటర్మీడియట్లో డ్రగ్ అడిక్షన్స్, స్మోకింగ్ అండ్ లవ్ సూసైడ్ ఐటమ్స్, లవ్ బ్రేకప్స్ ఇలాంటి పైన డిప్రెషన్ నుండి అలాంటి ప్రోగ్రామ్ చేస్తుంటారు. అండ్ బీటెక్ వాళ్ళకి కూడా సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ చేస్తుంటాం, సిఆర్టీ ట్రైనింగ్స్, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ చేస్తుంటా. అండ్ ఎంప్లాయీస్కి స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద ప్రోగ్రామ్ చేస్తుంటా. అండ్ ఆల్సో పేరెంటింగ్ సెమినార్స్, మోస్ట్లీ పేరెంటింగ్ సెమినార్స్ ఎక్కువ చేస్తుంటాను నేను. అండ్ టీచర్ సెమినార్స్, ఇవన్నీ నా రెగ్యులర్ ప్రోగ్రామ్స్ అవుతుంటాయి. అండ్ ఎంప్లాయీస్కి ట్రైనింగ్స్. గ్రాఫాలజిస్ట్ అన్నారు. యా, సో అది ఏంటి గ్రాఫాలజిస్ట్ అంటే? అది ఒక సైన్స్ అనొచ్చు మనం. ఇట్స్ అ సైన్స్, చాలామంది ఇండియన్స్కి తెలియదు. యాక్చువల్ గ్రాఫాలజిస్ట్ అంటే యాక్చువల్లీ ఇట్స్ హ్యాండ్ రైటింగ్ చూసి మన క్యారెక్టర్ మొత్తం చెప్పడం. నా ఒక హ్యాండ్ రైటింగ్ చూసేసి మన క్యారెక్టర్ మొత్తం కంప్లీట్గా స్టడీ చేయడం అనమాట ఒక పర్సన్ మీద. యాక్చువల్లీ మన కొన్ని కంట్రీస్లో స్టిల్ ఇప్పటి కూడా ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక గ్రాఫాలజిస్ట్ ఉంటాడు. ఎందుకంటే దొంగలని థీఫ్లని ఎవరు క్రిమినల్స్ ఎవరు కాదు అనేది పట్టుకుంటారనమాట. వాళ్ళ హ్యాండ్ రైటింగ్ చూసి క్రిమినల్స్ కాదా అని పట్టుకుంటారు. బట్ మన ఇండియాలో సైన్స్ లేదు, చాలామంది నమ్మరు. బట్ యాక్చువల్లీ హ్యాండ్ రైటింగ్ ఇట్స్ నాట్ ఎ హ్యాండ్ రైటింగ్, ఇట్స్ అ బ్రెయిన్ రైటింగ్ అంటారు. అంటే మనం రాసేది చాలామంది అనుకుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్తో రాసేటప్పుడు నీట్ వస్తుంది హ్యాండ్ రైటింగ్, టీవీ చూసుకుంటూ రాసేటప్పుడు డిఫరెంట్ వస్తుంది, సాంగ్స్ తీసుకుంటూ రాసేటప్పుడు డిఫరెంట్ వస్తుంది, పడుకున్నప్పుడు నిద్ర మబ్బులో రాసేటప్పుడు డిఫరెంట్ వస్తుంది. బట్ రాసేది చేతి ఇదే, పెన్ అదే ఉంటుంది, బట్ డిఫరెంట్ హ్యాండ్ రైటింగ్ వస్తుంది బికాస్ ఆఫ్ బ్రెయిన్.
మన బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ వేరే ఉంటే హ్యాండ్ రైటింగ్ డిఫరెంట్ వచ్చేస్తుంది. కొంతమంది చేతులు లేని వాళ్ళు రాస్తుంటారు, కొంతమంది చేతులు రాస్తుంటారు, చేతులు లేని వాళ్ళు లెగ్స్ రాస్తుంటారు, లెగ్స్ చేతులు లెగ్స్ హ్యాండ్స్ లేని వాళ్ళు మౌత్లో పెన్ పెట్టుకొని రాస్తుంటారు. అలాగే మనం మౌత్ రైటింగ్, లెగ్ రైటింగ్ అన్నాం, హ్యాండ్ రైటింగ్ అంటారు వాటిని కూడా. ఎందుకంటే ప్రతి అక్షరం కూడా వచ్చేది మన బాడీ నుండి కాదు, మన బ్రెయిన్ నుండి వస్తుంది. సో బ్రెయిన్కి మన రైటింగ్కి వర్డ్స్కి చాలా లింకప్ అయి ఉంటుంది. మన బ్రెయిన్కి రిజల్ట్స్ ఏంటంటే హ్యాండ్ రైటింగ్. సో హ్యాండ్ రైటింగ్ చూసి ఆ పర్సన్ క్యారెక్టర్ మొత్తం చెప్పొచ్చు కంప్లీట్గా. సో ఆ పర్సన్ క్యారెక్టర్ చేంజ్ చేసుకోవాలన్నా కూడా హ్యాండ్ రైటింగ్లో టిప్స్ ఉంటాయి. ఆ టిప్స్ని కూడా చెప్తుంటాయి, గ్రాఫాలజీ ప్రోగ్రామ్స్ ట్రైనింగ్ చేస్తుంటాయి స్కూళ్ళలో. హ్యాండ్ రైటింగ్ వర్క్షాప్స్ జరుగుతాయి. అంటే ఎలా అంటే, హ్యాండ్ రైటింగ్ అనేది నీట్ ఉండడం, బ్యాడ్ ఉండడం అనేది మ్యాటర్ కాదు. హ్యాండ్ రైటింగ్ అనేది కొన్ని లెటర్స్ ఉంటాయి, ఆ లెటర్స్ నీ మైండ్కి రిలేటెడ్ అయ్యి ఉంటుంది అన్నమాట. అంటే నీ క్యారెక్టర్ బ్యాడ్ ఉందనుకోండి, ఆ క్యారెక్టర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే బికాస్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్, కొన్ని టెక్నిక్స్, ఆ టెక్నిక్స్ చెప్తుంటారు స్కూల్స్లలో ప్రోగ్రామ్స్. సో ఇది ఎక్కడ నేర్చుకున్నారు మీరు? సో నా గురువు వచ్చేసి సురేష్, గ్రాఫాలజిస్ట్ అండ్ హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్. తను నా మెంటర్ అండ్ నా ఒక ఫ్రెండ్ అనమాట. ఇది నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది మీకు? సార్ నాకు లాస్ట్ 1.5 ఇయర్ నుండి ట్రై చేస్తున్నాను, 1.5 ఇయర్ నేర్చుకున్నాను కంప్లీట్గా. ఒక 1 ఇయర్ అయితే మినిమం టైం పడుతుంది, 1 ఇయర్ 100%. సో తర్వాత 6 మంత్స్ వరకు కంప్లీట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి 100% దీంట్లో. అది చదివితే వచ్చేది కాదు, కంప్లీట్గా ప్రాక్టికల్ నాలెడ్జ్. అది లాస్ట్ 1.5 ఇయర్ నుండి ప్రాక్టికల్ నాలెడ్జ్ చేసుకుంటూ ఈరోజు ఐఎమ్ సర్టిఫైడ్ గ్రాఫాలజిస్ట్.